ఈ రోజు ఇక్కడ మొన్న ఎలక్షన్ లో కూడా మనం పోటీ చేయలేదు, కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం. నేను వచ్చింది మీ అందరి కూడా, మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్ లో. అలాంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మహానాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాలని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవని రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు, ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు, వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశాడు. ఈరోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, అది స్పష్టంగా కనపడిస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను, నాకు అటు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా 2 ప్రాంతాల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అదే ఆలోచిస్తాను. ఇంకో పక్కన మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మునుపు తెలుగు వాళ్ళందరినీ మద్రాసి అని పిలుస్తా ఉంటే, కాదు, తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు.